Chandrababu Pai Cheryalaku Kendra Ennikala Sanghaniki CEO Mukesh Kumar Meena Sifarsu Chesaru Notisulaku Chandrababu Samadhanam Ivvakapotam Pai Agrahanni Vyaktam Chesaru Bahiranga Sabhalo CM Jagan Pai Chandrababu Anuchita Vyakhyalu Chesarani CEO Mukesh Kumar Ku 18 Sarlu YSRCP Firyadu Chesindi వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు సీఈఓ నోటీసులు జారీ చేశారు అయితే కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చారు చంద్రబాబు మరికొన్ని నోటీసులపై ఆయన స్పందించలేదు దీంతో చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ లేఖ రాశారు ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి అనుశ్రీ 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పదే పదే ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఫిర్యాదు చేసింది చంద్రబాబు గురించి అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటీసులు దాదాపు 18 నోటీసులు ఇస్తే కేవలం మోడీటికి మాత్రమే ఆయన సమాధానం చెప్పారు తప్ప మిగతా 15 నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఆయన వైపు నుంచి రాలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఏకంగా ఎన్నికల కమిషన్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది అంటూ ఒక లేఖను కూడా రాసిన పరిస్థితి కనిపిస్తుంది అనేక మార్లు గడిచిన కొంతకాలంగా మనం చూస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు అనేక తీవ్రమైన ఆరోపణలు జగన్ మీద చేస్తూ ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ గొడ్డలు తీసుకొని జనాన్ని చంపుతున్నారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్ను గోయితులు పాతి పెట్టాలంటూ తాపీ మేస్త్రుల సమావేశంలో మాట్లాడిన తీరు కానీ ఆయనపై రాళ్లదాడి చేయాలంటూ చెప్పినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత దోషం చేయడంతో పాటు రాష్ట్రంలో అలజలు సృష్టించేందుకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అట్లాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు నోటీసులు ఇస్తే కేవలం మోడీటి మాత్రమే చంద్రబాబు సమాధానం చెప్పారు తప్ప మిగతా 15 వాటికి కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోకపోయిన నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారు చేశారు చంద్రబాబు చేస్తున్న ప్రతి అంశానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖేష్ కుమార్ మీనా పంపించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ప్రధానంగా ఇప్పటికే గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి నియమావళి సంబంధించి చూస్తే ఏదైనా పార్టీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి విధానాల మీద మాట్లాడవచ్చు కానీ ఈ విధంగా వ్యక్తిగత దోషంలో కానీ రాష్ట్రంలో అలజలు సృష్టించే విధంగా మాట్లాడకూడదని చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినప్పుడు కూడా చంద్రబాబు పదే పదే ఇదే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చాలా సిరేశారు ఈ మేరకు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ రవీందర్